జబర్దస్త్ అందాల బొమ్మ రష్మి గౌతమ్ తన అందానికి ఎక్కడా కొదవేలేదు. ప్రతిరోజు ఏదో ఒక షూట్లో బిజీగానే ఉంటుంది. మేబీ అది జబర్దస్త్ కావచ్చు, ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు. సాదాగా మరి ఎప్పుడు కనిపించదు, ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగానే కనిపిస్తుంది. ఇప్పుడు బుల్లితెరలోనే కాదు వెండితెరలో కూడా తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుంది రష్మి. ఇప్పుడు లేటెస్ట్గా రష్మి గౌతమ్ ఒక సాంగ్కి డాన్స్ చేసింది, అదేదో కాదు సుధీర్ మరి వాంటెడ్ పండుగ సినిమాకి. అయిపోయిన చిత్రానికి మేళం ఎందుకు పెట్టిందో తెలియదు, కానీ మొత్తానికి ఈ సాంగ్ డాన్స్ చేస్తూ తెగసిక్కుపడిపోతుంది. అబ్బా అబ్బబ్బా సాంగ్కి మరి రష్మి గౌతమ్ రెండే రెండు స్టెప్పులు వేసింది, కానీ మరి నెవర్ డన్ దిస్ అంటూ పెట్టేసింది. సో నెవర్ డూ రీల్ అంటూ పెట్టింది. ఎందుకు అలా పెట్టింది నాకైతే అర్థం కావట్లా. అయితే సుధీర్ సాంగ్కి డాన్స్ చేయడం నచ్చలేదా, లేదంటే ఆ పాట సరిగ్గా చేయలేకపోయిందా, మొత్తానికి సుధీర్ని మిస్ అవుతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. సుధీర్ ఉన్న ఆ సాంగ్ని స్పెషల్గా తను చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ పాటని గెస్ట్ చేయండి అని చెప్పి పెట్టడంతో ఇక సుధీర్ అభిమానులు ఊరుకుంటారా, కమెంట్లో మోతం మోగించేస్తున్నారు. అది ఏ పాట కనిపెట్టేసి దానికి మరి అందరూ కూడా ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. ప్రతి దీనికి కామెంట్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో రష్మి గౌతమ్ సుధీర్ సాంగ్కి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు హైలైట్ ఆఫ్ ద టాపిక్ అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ సమయంలో కూడా రష్మి విష్ చేసిన సంగతి తెలిసిందే, కానీ సినిమా ఆకట్టుకోలేదు. కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు, కానీ రష్మి మాత్రం మరోసారి సుధీర్ పైన తన ప్రేమను బయటపెట్టిందని ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రష్మి డాన్స్ అయితే చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇప్పుడు కూడా ఆ పాటకి రష్మి చేసిన డాన్స్ చూస్తుంటే దీపికా బదులుగా రష్మిని పెట్టుంటే బాగుండేమో అని అనుమానం ఖచ్చితంగా వస్తుంది.